ఈరోజు రేపు ఈ కల్తీ సారా మరణాలు, కల్తీ మద్యం, వీటి వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినటం, క్రమేణా మరణాలు సంభవించటం. అందుకని కొన్ని వెలుగులోకి వచ్చిన విషయాలని మీ దృష్టిలోకి పెడుతున్నా. ఈ రాష్ట్రంలో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చీప్ లిక్కర్, కొత్త బ్రాండ్స్, ఊరు పేరు లేని బ్రాండ్స్, అంటే ఊరు పేరు తెలిసిన ఒక మెక్డవల్ విస్కీ, మెక్డవల్ బ్రాందీ, ఓల్డ్ మాంక్, ఓల్డ్ టావర్న్, కింగ్ ఫిషర్, బడ్వైజర్, ఈ స్టాండర్డ్ డ్రింక్స్. మెక్డవల్ అంటే ఎంఎన్సీ కంపెనీ, కింగ్ ఫిషర్ మల్టీనేషనల్ కంపెనీ. ఇతర దేశాల్లో విక్రయించబడే దొరికే సంస్థలు ఇవి. ఎక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమ్మేదానికి లేదు? ఎవరైనా ఆరోగ్యరీత్యా పలానా కంపెనీ డ్రింక్ వాళ్ళు పబ్లిసైజ్ చేస్తారు, మాది ఇంత ప్రజలకి హాని, ఆరోగ్యానికి హాని లేని డ్రింక్ అని చెప్తారు. దాంట్లో ఉండేవి చూసేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రింక్ తాగొచ్చు దేశంలో ఎక్కడైనా, ఎక్సెప్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మల్టీనేషనల్ బ్రాండ్స్ తాగేదానికి లేదు. తెలిసిన బ్రాండ్స్ ఎవడైనా, ఇప్పుడు మీరు ప్రొహిబిషన్ పెడితే భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో పెడితే ఎవరికి అభ్యంతరంలే. ప్రొహిబిషన్ లేకుండా, ఆంధ్రప్రదేశ్లో ప్రొహిబిషన్ లేదు, మీరు దశలవారీ ప్రొహిబిషన్ అని దశలవారీ ప్రజల ప్రాణాలు హరించే లిక్కర్ ఇంట్రడ్యూస్ చేసి మీరే ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే మద్యం విక్రయదారుడిగా మారిపోయినారు. మీరు మారిపోయేసి విషపూరితమైన మద్యం అమ్ముకునేదానికి అవకాశం ఇస్తున్నారు. స్లో పాయిజన్, స్లోగా. అవి ఊరు పేరు లేని బ్రాండ్స్. నేను చెప్పిన మెక్డవల్, ఓల్డ్ టావర్న్, ఓల్డ్ మాంక్, కింగ్ ఫిషర్, బడ్వైజర్, ఇటువంటివి నేనేమి వెరీ కాస్ట్లీ డ్రింక్స్ చెప్పటంలా, జానీ వాకర్ లాంటివి, ఇవి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తాగేదానికి లేదంట. అంతకుముందు ఒక చట్టం ఉండింది, ఎవరైనా హైదరాబాద్ నుంచి వస్తా, బెంగళూరు నుంచి వస్తా, లేదా అమెరికా నుంచి వస్తా, ఇతర దేశాల నుంచి వస్తే ఏదో మూడు బాటిల్స్ పర్మిసబుల్. ఇప్పుడు కొత్త చట్టం తెచ్చారు, నేను పలానా బ్రాండ్స్ తాగమంటే మీరు హైదరాబాద్ నుంచి వస్తా వేరే బ్రాండ్స్ తెచ్చుకుంటారా, మీరు చెన్నై నుంచి వస్తా బ్రాండ్స్ తెచ్చుకుంటారా? నో, ఒక్క బాటిల్ కూడా తెచ్చేదాంట్లే, తెస్తే ప్రొహిబిషన్ యాక్ట్ మీద మిమ్మల్ని కేసు పెడతాం. ఈరోజు పరిస్థితి ఏంటి, ఎంత ఘోరం అంటే షాపులో, గవర్నమెంట్ అమ్మే షాపులో క్రెడిట్ కార్డు పనిచేయదు, బిల్లు ఇవ్వమంటే ఇవ్వరు. ఈ వ్యవస్థలన్నీ, ఈ స్లో పాయిజన్. ఈరోజు సారాతో నిన్న చనిపోయినారు జంగారెడ్డి గూడెంలో దాదాపు 25 మంది. కానీ తెలియని మరణాలు ఈ ఘోరమైన స్పూరియస్ లిక్కర్ చీప్ బ్రాండ్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అనేక మరణాలు సంభవిస్తున్నాయి, భవిష్యత్తులో ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు వీటి వల్ల ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఎస్జిఎస్ ప్రయోగశాల, రఘురామ కృష్ణరాజు గారు ఒక 5 బ్రాండ్స్ పంపించాడు. దాంట్లో ఆ కెమికల్ రిపోర్ట్స్ కానీ చూశారంటే భయానకమైనవి. వాటి వల్ల మెదడు, లివర్, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, మెదడు నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, రోగనిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోద్ది. చాలా క్లియర్గా ఇప్పుడు నేను చెప్పేది ఇది క్లియర్. ఎస్జిఎస్ కంపెనీ గ్రీన్ చాయిస్ మీద ఇచ్చింది, ఏమేమి ఇచ్చింది, ఛాంపియన్ మీద ఏమి ఇచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ చాయిస్ మీద బెంజోక్వినాన్, ఇట్ హ్యాజ్ ఏ రోల్ యాజ్ ఏ కోఫాక్టర్, ఏ హ్యూమన్ జెనోబయాటిక్ మెటబోలైట్ అండ్ ఏ మౌస్ మెటబోలైట్. బెంజోక్వినాన్ అపియర్స్ యాజ్ ఏ ఎల్లోయిష్ కలర్డ్ క్రిస్టలైన్ సాలిడ్ విత్ ఏ పంజెంట్ ఇరిటేటింగ్ ఆర్డర్, పాయిజనస్ బై ఇంజెషన్ ఆర్ ఇన్హలేషన్ ఆఫ్ వేపర్స్. అట్లే
ఇది ఇచ్చినాడు, ఈ ఛాంపియన్ మీద ఇచ్చినాడు. ఇట్ కాజెస్ కాఫ్, సోర్ థ్రోట్, స్కిన్ రెడ్నెస్, ఐ రెడ్నెస్, పెయిన్, వామిటింగ్, డయారియా. ఇప్పుడు దీంట్లో నేను ఓల్డ్ టైమర్లో ఆ ఎస్జిఎస్ కంపెనీ ఇచ్చింది చూస్తే బెంజోక్వినెన్, దీన్ని తీసుకున్న ఆవిరి పీల్చుకున్న ఇది శరీరంలో తీవ్రమైన దీర్ఘకాలిక విష లక్షణాలు కలగజేస్తుంది. నాడీ కొట్టుకోవటం, మగత, కడుపునొప్పి, తలనొప్పి, వాంతి, విరోచనాలు, తికమక, తలగదిరటం దీని లక్షణాలు. అట్నే స్కోపరాన్ అనేది కూడా ఉంది దాంట్లో, ఉంటే కంటి దురద, కంటి చూపు దెబ్బతినటం. డైమెథాక్సినమిక్ యాసిడ్, దీనివల్ల చర్మపు దురద, శ్వాస వ్యవస్థలపై ప్రభావం. ఇప్పుడు సెలబ్రిటీ బ్రాందీలో పెరోగలాల్, ఇది చర్మానికి హానికారి, జన్యు సంబంధమైన లోపాలు కలుగజేస్తుంది. దగ్గు, గొంతు నొప్పి, చర్మం ఎరుపెక్కటం, కళ్ళు ఎరుపెక్కటం, నొప్పి, వాంతులు, విరేచనాలు. రాయలసింహ దాంట్లో విస్కీలో వోల్కనిక్ బెంజోక్వినెన్, మనం పైన చూసాం బెంజోక్వినెన్ వల్ల, వోల్కనిక్ వల్ల విషలక్షణాలన్నీ ఉన్నాయని నేను చదివినిపించిన. అట్లే బెంజోక్వినెన్ వల్ల ఆవిర్లు పీల్చిన విషపూరితమని ఇచ్చినారు, అవి తీసుకున్న. ఆఖరాన గ్రీన్ చాయిస్ దాంట్లో స్కోపరన్, పెర్రోగలాస్, డైమెథాక్సిసినమిక్ యాసిడ్, బెంజోక్వినాన్, ఇవన్నీ గ్రీన్ చాయిస్లో ఉన్నాయి. ఛాంపియన్లో ఫెర్రోగలాల్ ఉంది. వీటి వల్ల ఏమేమి, ఇప్పుడు ఫెర్రోగలాల్ చెప్పాను, ఇది జన్యు సంబంధమైన లోపాలు కలుగజేస్తుంది, గొంతు నొప్పి ఇవన్నీ అనేసి. మెథాక్సినమిక్ యాసిడ్, చర్మపు దురద, శ్వాస వ్యవస్థపై, ఇవన్నీ ఎస్జిఎస్ కంపెనీ ఛాంపియన్ మీద ఇచ్చింది. తర్వాత ఇంకొక డ్రింక్ గ్రీన్ చాయిస్ మీద ఇచ్చింది, ఇంకొక డ్రింక్ రాయలసింహ మీద ఇచ్చింది, ఇంకొకటి సెలబ్రిటీ మీద ఇచ్చింది. వీటి వల్ల ప్రమాదకరమైన లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ఈ ఐదు బ్రాండ్లలో నేను, అది ఇంగ్లీష్లో వాడు పంపించాడు, తెలుగులో డాక్టర్ల సలహా తీసుకొని దానివల్ల ఏమేమి దుష్పరిమాణాలు, దుష్పరిణామాలు ఉంటాయి